రంగనాయక సాగర్ ప్రాజెక్టులో లక్షల కోట్లు దోపిడీకి గురైనట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరా శోభన అన్నారు. బ్రిటిష్ సామంతరాజుల కన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా దోచుకుంటుందని మండిపడ్డారు. రైతులు రెక్కాడితే ధాన్యం వస్తుందని అన్నారు. రైతులకు ఎరువులు విత్తనాలను సకాలంలో అందించాలన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెదకోడూరు గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరా శోభన్ పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ప్రతిరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని మండిపడ్డారు. మద్యం ధరలు పెంచిన విధంగా ధాన్యానికి ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు ఎకరానికి 50,000 రూపాయలు చెల్లించాలని, రైతులందరికీ రుణమాఫీ చేసి మళ్లీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులో ఉన్నటువంటి రైతు పడుతున్నటువంటి కష్టాల పట్ల కళ్ళల్లో కన్నీరు అనేటువంటి ఒక దాంతో జనాల్లోకి రావడం జరిగింది. ఇవాళ సిద్దిపేట జిల్లా సిద్దిపేట నడిబొడ్డున ఉన్నటువంటి మా కన్వీనరు జనార్దన్ అన్నతోన మేమంతా కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ టీం అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కళ్ళల్ని మనము విజిట్ చేసి చూసినట్లయితే నాతో పాటు కమలవ రైతు ఉన్నది, తర్వాత ఇంకా అమ్ములది, వెనక ఉన్నటువంటి ఐకేప్ సెంటర్ వాళ్ళు ఉన్నారు, రైతులందరూ కూడా నాతో ఉన్నారు. ఈ కళ్ళాలకు వచ్చినప్పుడు ఏందమ్మా మీ పరిస్థితి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది, బిడ్డ మేము తీసుకొచ్చినాం కళ్ళాల్లో వడ్లీడ పోసినాం, ఇప్పటి వరకు మావి కొనలేదు, పచ్చిగా ఉన్నాయన్నారు, ఆరబోసినాం, ఎప్పుడు కొంటారో తెలియదు, పైనేమో వనరుడు ఎప్పుడు గర్జిస్తాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నాం, మబ్బులు అమ్ముకుంటున్నాయి, మా పరిస్థితి ఆగమున్నది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, రైతులకు ఏ విధంగా దోపిడీకి గురవుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఏ విధంగా వంచిస్తూ ఉన్నది, దాని మీద ఎండగట్టడానికి మా రాష్ట్ర నాయకురాలు ఇక్కడికి రావడం జరిగింది. ఆమెకు ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఒకటే చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నానని చెప్పావే, ఆ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వకపోగా ఒకవేళ భగవంతుడు తెలిసి వర్షాలు పడితే వాళ్ళు ఇలా వరిధాన్యం పండించుకుంటే ఆ కనీసం వరిధాన్యాన్ని కొనేటువంటి శక్తి నీ ప్రభుత్వానికి లేదంటే ఈ దోపిడీని అంతమొందించేంత వరకు మా ఆమ్ ఆద్మీ పార్టీ నిద్రపోదు. మా ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఈ తెలంగాణ ఈ దోపిడీ ప్రభుత్వాన్ని దించుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం.